శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం సున్నోపకెడ్డ జలపాతం వద్ద పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారం అందిన మేరకు నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో సిబ్బందితో దాడులు నిర్వహించగా సున్నోపగెడ్డ జలపాతం వద్దనే పేకాట ఆడుతున్నట్టు గుర్తించామని అన్నారు. ఇందులో 20 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 10 కార్లు, 2 ఆటోలు, 1 మ్యాక్సీ పికప్ వాహనం, 2,19,200 రూపాయల నగదు, 30 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. క్రైమ్ నంబర్ 45-2020 సెక్షన్ 9+1 కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. సాయంత్రం 5:30 ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కార్లో వచ్చి సొమ్మపేట వాటర్ ఫాల్స్ దగ్గర బ్యాగా ఆడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఏపీఎస్పీ పార్టీ 2 మా సిబ్బందితో అక్కడికి వెళ్ళగా అక్కడ వంట చేసుకొని అక్కడే బ్యాగా ఆడుతూ మాకు కనిపించారు. వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 10 కార్లు, 2 ఆటోలు, 1 మ్యాక్సీ పికప్, 219,200 అమౌంట్, ఇంకా 30 సెల్ఫోన్లు తీసుకోవడం జరిగింది. దీని క్రైమ్ నంబర్ 45/2020 అంటే సెక్షన్ ఏపీ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9+1 కేసు నమోదు చేసి వాళ్ళకి 41A ఇచ్చి ఉంచడం జరిగింది.